తారతమ్యాలు చూసి ఇతర చేయగలం. 2003లో డిసైడ్ చేసుకున్నారు పాలిటిక్స్ రావాలని. సినిమాల్లో 2.5 గంటలు చాలా కథలు చెప్పచ్చు, ఒక సమస్య పరిష్కారం వెతకచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, కానీ ఇవన్నీ నిజ జీవితంలో చేయగలమా లేదా అనేది నేను సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి రాలా. చాలా చిన్న వయసులో 14-15 ఏళ్ళ వయసులో నిర్ణయించుకున్నాను దేశానికి ఉపయోగపడాలి నా జీవితం అని చెప్పి, నా సమాజానికి ఉపయోగపడాలి నా జీవితం నిర్ణయించుకున్నాను. మాట్లాడు అన్ని రకాలుగా చూసి ఎక్కడ నిర్ణయించుకున్నానంటే, నాకు సమస్య ఏ రోజు కూడా ఒక రోజున ప్రారంభమవ్వదు, ఆదిలోనే సమస్యను తుంచాలి. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తారు మన రాజకీయ నాయకులు. ఉదాహరణకి నేను హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, సినిమా పరిశ్రమ అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళాం. వెళ్తే ఈ రోజుకే ఎవరో పాలకులు చేసిన తప్పులకి తెలంగాణకి అన్యాయం చేసింది ఎవరో, తెలంగాణని పాడు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు చేసిన తప్పులకి తెలంగాణకి వారి భాషని యాసని ఎవరో అగౌరవపరిస్తే, సగటు ఆంధ్రుని ఆంధ్ర కొడుకులు అని చెప్పి 10 సంవత్సరాలు 2వ తరగతి ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా తిట్లు తినుకుంటూ ప్రజలు మదన పడతా ఉంటే నన్ను కూడా వచ్చి తిట్టేవాళ్ళు, ఏం రా ఆంధ్ర కొడుకానికి ఇక్కడేం పని చెప్పి, మా ఆస్తులు దెబ్బనీకి వచ్చినావు రా నువ్వు అని తెలంగాణ నాయకులు తిట్టేవాళ్ళు నన్ను. నాకు వారి మీద కోపం రాలేదు, వాళ్ళు తిట్టినందుకు నాకు అర్థం కాలేదు. నేను తిట్టి వీళ్ళు నన్ను తిట్టడానికి కానీ ఆంధ్రులను తిట్టడానికి కానీ మేము ఎక్కడ చేశాం? పాలించింది చంద్రబాబు నాయుడు గారు తిట్లు మాక, పాలించింది తెలుగుదేశం తిట్లు ఆంధ్ర తిట్లు ప్రజలక. మీరు తిట్టాలంటే పాలక వర్గాలు తిట్టుకోండి, చొక్కా పట్టుకొని వీధుల్లోకి బయటికి లాగాలంటే పాలక వర్గాలను తిట్టుకోండి. ఏమి చేయని పాలనకి దూరంగా ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజల్ని తెలంగాణ నాయకులు తిడతా ఉంటే నాకు చాలా ఆవేదన కలిగింది. మా దేశంలో మాకు మా భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు కల్పించింది. అలాంటిది మా దేశంలోని మేము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల, డీజీపీల దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పదే పదిగా వివక్ష గురవుతూ ఉంటే ఈ ఆంధ్ర నాయకులకు సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, పౌరుషం లేకుండా, ఆత్మగౌరవం లేకుండా, దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా, తెగింపు లేకుండా అడ్డగోలుగా తెలంగాణ నాయకులు మనల్ని తిడతా ఉంటే ఎందుకు తిడతాను వాగు అని చెప్పి దమ్ము లేదు, ధైర్యం లేదు ఈరోజు ఓట్లు వచ్చి అడుగుతారు జగన్మోహన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. దీనికి భయం వీళ్ళకి, తెలంగాణ నాయకులు చెప్పలేరా? మీరు అడితే మమ్మల్ని ఆంధ్ర ప్రజలను అనకండి, మీకు ప్రజల ఆత్మగౌరవం కాపాడలేరా? మీరు దమ్ము లేదా? మీకు ధైర్యం లేదా? మీకు తెగింపు లేదా? మీకు వాదమ్మల్లాగా దద్దమ్మల్లాగా వాళ్ళు తిడతా ఉంటే కూర్చొని అయ్యా తిట్టండి, ఇంకా తిట్టండి మమ్మల్ని, సిగ్గుండాలి వీళ్ళకి.